ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాని జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు అక్టోబర్ మాసంలో పక్ష ఫలితములు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, అదే విధంగా చూసుకున్నట్లయితే గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి, మేషంలో రాహువు, వృషభంలో కుజుడు, కన్యా రాశిలో బుధ శుక్ర రవి యొక్క సంచారం జరుగుతుంది, అదే విధంగా తులలో కేతువు యొక్క సంచారము, వృశ్చికం నుంచి వృషభం వరకు 15 రోజులు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది, అదే విధంగా మకరంలో వక్రించిన శని మీనంలో వక్రించిన గురువు సంచరిస్తున్నాడు। ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది। నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం। ఇక మీనరాశి వారికి గనక చూసుకున్నట్లయితే రాశిలో రాశ్యాధిపతి, గైడింగ్ కారకుడు, ధన కారకుడు, మూలధనానికి కారకుడైనటువంటి గురువు యొక్క స్థితి వక్రించింది। అంటే దీని బట్టి ఏంటంటే ఈ కండిషన్ ఇన్వెస్ట్మెంట్స్కి, విదేశాలకు వెళ్ళడానికి, ఒక మంచి కార్యాలకు ఖర్చు చేయడానికి, శుభకార్యాలకు ఖర్చు చేయడానికి యోగ్యవంతంగా ఉంది। కాకపోతే మీకు మీ బిజినెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ధనం అనేటువంటిది లార్జ్ స్కేల్లో ఏదైనా కొత్తగా ప్రయత్నం చేస్తారు, ఆన్లైన్ త్రూగా ప్రయత్నం చేస్తారు, ఆన్లైన్ త్రూగా అనగానే అందరూ షేర్ మార్కెట్ అనుకోకండి, మీ యొక్క బిజినెస్లో ఆన్లైన్ త్రూగా పెరిగేటువంటి ఆస్కారం, తద్వారా ధనం ఎక్కువగా వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది। కొన్ని నిర్ణయాలు ధైర్యంగా మనం తీసుకోవాలి, లేకపోతే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతామని మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు। కాకపోతే కొంచెం ఇక్కడ భూ సంబంధించినటువంటి విషయాలలో మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద తోటలు కావచ్చు, పొలాలు కావచ్చు తీసుకోవడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది। అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా సరే మార్కెటింగ్ రిలేటెడ్ రంగాలలో చక్కగా రాణించడము, మార్కెట్ చేయడం ద్వారా మీ యొక్క జీవిత భాగస్వామి చేసేటువంటి వ్యాపారాల్లో చక్కగా యోగించడం అనేటువంటిది కనిపిస్తుంది। అందులో మీరు చేసేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో కొంతవరకు మీ యొక్క జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి, ఎందుకంటే రాజకీయ పరంగా, సంతాన పరంగా, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని కొంతవరకు ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది। అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సహజంగానే మీనరాశి వారికి తండ్రితో చిన్న సష్టమాధిపత్యం రావడం వల్ల చిన్న స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది, కాకపోతే ఇప్పుడు మరింత కుజుడు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి తండ్రి గారితోని చిన్న చిన్న విషయాల్లో మాట పట్టింపు ద్వారా కొంత మనస్పర్ధలు రావడం అనేటువంటిది కనిపిస్తుంది। అలాగే వివాహ సంబంధించిన విషయాలు మీ తండ్రి గారి యొక్క బంధువర్గము మూలంగా వివాహం అనేటువంటిది సెట్ అవుతుంది, కాకపోతే ఇక్కడ ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో సిబ్లింగ్స్తో కొంతవరకు వ్యతిరేకత, అంటే తోబుట్టువులతో చిన్న చిన్న వ్యతిరేకత వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది। ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రాకుండా ఉండాలంటే గోధుమలు, బొబ్బర్లు దానంగా ఇవ్వండి వీలైనట్లయితే, అదేవిధంగా గోవులకి గోధుమ రవ్వ తినిపించండి, తెల్లటి పదార్థాలు ఏమైనా సరే తినిపించండి, నువ్వులు మాత్రం పొరపాటును కూడా గోవులకు పెట్టకండి। అదేవిధంగా మీరు ప్రత్యేకంగా అష్టమ స్థాన సంబంధంగా కనుక చూసుకున్నట్లయితే యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్లో ఏవైనా సరే చిన్న చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్, గతంలో కొన్ని అంశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో, ముఖ్యంగా యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడిప్పుడే కొంతవరకు రెక్టిఫై అవ్వడం కానీ క్లియర్ అవ్వడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది। మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఉన్నత విద్యల కోసం మీరు బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్యలు కంప్లీట్ చేసి అక్కడే ఉద్యోగం సంపాదించుకోవాలని చేసే ప్రణాళిక ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో,
నూటికి 100% ఇప్పుడు మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇక్కడ మీరు వ్యాపార సంబంధించినటువంటి విషయంలో, అందులో ముఖ్యంగా ఐరన్, ఆయిల్, సిమెంట్ కన్సల్టెన్సీ కంపెనీస్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ కంపెనీస్ ఉంటాయి, ఇటువంటివి నడిపేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళాలి, కాకపోతే కాస్త గురువు యొక్క వక్రగతి కొంతవరకు మీకు కాపాడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే 1వ తేదీ మాత్రం కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో, అందులో ముఖ్యంగా వ్యాపార సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధించిన విషయంలో మనకి ఈ 4, 5, 6 తేదీలు మీరు ప్రమోషన్స్ కోసం మాట్లాడకండి, అనవసరంగా ఇబ్బంది వస్తుంది బాస్తో అది. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార లాభాల సంబంధించిన విషయంలో అంచనాలు తారుమారు అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటే ఏం లేదు, కొంచెం ఎక్కువ వస్తుంది అనుకుని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. ఆ యొక్క విషయాల్లోని ఆహ్లాదకరమైన ప్రదేశాలు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ మీకు గనక చూసుకున్నట్లయితే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి మాత్రం 4, 5, 6 తేదీలు చాలా బాగా యోగిస్తుంది. క్రియేటివ్ ఫీల్డు, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన, వాటర్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి ముఖ్యంగా 10, 11, 12 తేదీలు ఏదైనా సినిమాలు తీయడం కానీ, కెమెరా రిలేటెడ్ దాంట్లో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఇంటీరియర్ డిజైనింగ్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ధనయోగం కలగనుంది. కాకపోతే ఇక్కడ మీరు ఎవరికైనా సరే ధనం అప్రూపంలో కాకపోతే చేయవదులు అంటూ ఉంటారు, అటువంటివి ఇచ్చేటువంటి విషయంలోని కొంత మీ యొక్క తల్లిగారి సంబంధంగా కొంతవరకు కుటుంబ సభ్యుల్లో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ 10, 11, 12 తేదీలు అటువంటి స్థితి వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే, శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఈశ్వర ఆరాధన చేయండి. అందులో ముఖ్యంగా మీకు దగ్గరలో ఏమైనా సరే శునకము లాంటి కుక్కలు ఉన్నట్లయితే వాటికి ప్రధానంగా మీరు బిస్కెట్స్, రొట్టె ముక్కలు వేయడము, మరియు గోవులకి బెల్లము తినిపించడం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మనము ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇది అందరికీ వర్తిస్తుంది. కాకపోతే దీనికంటే ముఖ్యంగా కూడా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ జన్మజాతక ఫలితాలు చూసుకునే ముందు మీకు ముఖ్యంగా తెలియవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం ఖచ్చితంగా కావాలి. సమయాన్ని బట్టి లగ్నం నిర్ధారణ జరుగుతుంది. అంటే మీరు జన్మించినప్పుడు 12 లగ్నాల్లో ఏ లగ్నం గడుస్తుంది, బికాజ్ లగ్నం ఈజ్ జీవుడు. ఆ లగ్నం నుంచి మీరు జన్మించిన రోజు ఆ సమయంలో గ్రహాలు, అంటే మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఏదైంది, ఏ మార్గం ద్వారా మీకు డబ్బులు వస్తాయి, ధనం వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా చేయాలనేటువంటిది మీ జన్మజాతకంలో ఉన్న ధనాధిపతి చెప్తాడు. అలాగే గృహయోగాలు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, ఎప్పుడు మీ గృహయోగం కొనుక్కుంటే మంచిది, ఎప్పుడు కొనుక్కోకూడదు అనేటువంటి విషయాలు మీ గృహాధిపతి అలాగే శుక్రుడు చెప్తూ ఉంటాడు. అలాగే మీ వృత్త వ్యాపారమా, ఏ వ్యాపారంలోకి వెళ్తే కలిసి వస్తుంది, ఏ వృత్తిలో అయితే మీకు బాగా కలిసి వస్తుంది, ఎటువంటి కోర్సెస్ చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చక్కగా కలిసి వస్తుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో మీ పర్సనల్ చార్ట్లో సప్తమాధిపతి, 12వ స్థానాధిపతి ఏమైనా పాడైతే, మీకు ఏమైనా 2 వివాహాల యోగాలు ఏమైనా ఉన్నాయా, అలాంటప్పుడు అర్క వివాహం చేయించుకుంటే ఆ దోషం ఏమైనా పోతుందా, హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు, లేకపోతే కోర్టు కేసెస్ జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి, ఏ గ్రహ సంబంధంగా మీకు ఇవి జరుగుతుంటాయి, అంటే ఇదంతా కూడా గ్రహాలు ఇవ్వడం అని కాదు, పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మ ఆధారంగా జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా. వాటి మూలంగా ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏ గ్రహ ఆరాధన, ఏ దేవత ఆరాధన చేసుకోవడం ద్వారా మనం పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అనేటువంటివన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి మన జన్మజాతకంలో అన్నీ ఉంటే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్తున్నాము అనేటువంటిది. మనిషి యొక్క జీవితము 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, అతను నిర్ణయం తీసుకున్నటువంటి విధానంలో అతను వెళ్తూ ఉండడం, అతని నిర్ణయాలకి బయట ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, బయట ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, బయట ఉన్నటువంటి మార్కెట్ కావచ్చు, లింక్ అప్ అయి ఉంటుంది మనకి. అంటే ఉదాహరణకి,
నేను ఒక ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నాను, దగ్గరగా ఏదైనా షాప్లో దొరుకుతుంది, వెంటనే వెళ్ళగానే దొరుకుతుంది, కొనగలుగుతాను, కానీ ఇక్కడెక్కడ దొరకట్లేదు, నేను చాలాసార్లు సెర్చ్ చేయాల్సి వస్తుంది, చాలా ప్రదేశాలకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఏమిటి, మీ చేతుల్లో మీరు నడుచుకునే విధానం ఉంటుందేమో, కానీ గోచారం అంటే ఎలా అంటే బయట ఉన్న మార్కెట్, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, బయట ఆ మార్కెట్కి వాల్యూ లేదనుకోండి, అప్పుడు అంత రేటు మీరు అనుకున్న రేట్ రాకపోవచ్చు, వాల్యూ ఉన్నప్పుడు చక్కగా వస్తుంది. బయటకు వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్ ఉంది, లేదా ఈ రూట్ అంతా ట్రాఫిక్ జామ్ ఉంది అన్నప్పుడు మీకు ఇంకో మార్గం తెలియాలి. అంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా, బయట ఉన్న మార్కెట్ని అవగాహన తెచ్చుకుంటూ ప్రయత్నం చేసినట్లయితే మరింత విజయానికి మనం దగ్గరగా అవుతాము. ఆ బయట ఉన్న మార్కెట్ ఎలా అయితే ఉంటుందో గోచారం కూడా అంతే. ఇది అర్థం చేసుకోండి. అంటే గోచార గ్రహాలు, ఇప్పుడున్న గోచార గ్రహాలు మీకు ధన విషయంలో ఎలా ఉన్నాయి, మీకు గృహ నిర్మాణ విషయంలో ఎలా ఉన్నాయి, విద్యా విషయంలో ఎలా ఉన్నాయి, మీరు వృత్తి విషయంలో ఎలా ఉన్నాయి, వ్యాపార విషయాలు ఎలా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ విషయాలు ఎలా ఉన్నాయి అనేటువంటి ఈ యొక్క సపోర్ట్ అనేటువంటిది మీకు ఎంతవరకు ఉంది అనేటువంటి చెప్తూ ఉంటుంది. కావున మీ యొక్క జన్మజాతక ఫలితాలని, ఈ యొక్క గోచార గ్రహ సంబంధించినటువంటి ఫలితాలని కూడా మిళితం చేసుకుంటూ, ఇది కలియుగం కాబట్టి దేనికి భయపడాల్సిన పని లేదండి. కలియుగంలో ఉన్న గొప్పదనం ఏంటంటే, ఈ కలియుగంలో కేవలం నామమాత్రమేనా, కేవలం నామమాత్రం చేత మనం మన యొక్క కర్మల్ని మార్చుకోవచ్చు. జాతకం ఎలా ఉన్నా సరే సంబంధం లేదు. అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే, ప్రతి పనులను అమ్మవారిని చూస్తూ ఉన్నట్లయితే, ప్రతి కర్మ, ప్రతి పని, ప్రతి మాటలోని అమ్మవారి యొక్క ఆరాధన కనుక మనం చేస్తున్నామనే భావంతో మన కర్మలు మనం చేసుకుంటూ వెళ్తున్నట్లయితే, అమ్మవారికి బ్రహ్మ కింకరుడట. ఆ కింకరుడు అంటే బ్రహ్మని పిలిచి తలరాతను మరలా తిరిగి రాయమని చెప్పి చెప్తుంది. ఇది దేవీ భాగవతంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిని మరియు గోచార గ్రహాల యొక్క పరిస్థితిని తెలుసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది మీ యొక్క జీవితాలని బాగుపరుచుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.